చికెన్ పచ్చడి కోసం, చికెన్ పచ్చడి కోసం అండి. ఇలా వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మరీ హెవీ ఆయిల్ అయితే అవసరం లేదు. చూడండి ఇలా ఈ మొత్తం బ్రౌన్ కలర్ అయ్యేదాక మనం వేపుకోవాలి చక్కగా. చూడండి ఇలా ఎర్రగా చికెన్ పచ్చడి కోసం దోరగా వేగిపోయాయి కదా, ఇప్పుడు దాంట్లో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ తర్వాత జీలకర్ర కూడా, జీలకర్ర వేసేసి ఒక 2 మినిట్స్ ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా దాంట్లోనే దించేటప్పుడు మనం కారం అయి వేసుకుందాం. ఇలా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం తర్వాత జీలకర్ర ఆవాలు మెంతి పొడి వేసేసి ఇలా ఓకే. తర్వాత చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాలండి. దీంట్లో చూపిస్తాను. రెడీ అయిపోయిందండి చికెన్ పచ్చడి. ఇలా నిమ్మకాయ లాస్ట్లో ఇలా ఒక్కటి కొంచెం అట్లా చికెన్ నిలువ పచ్చడండి. ఇలా ఒకటి చాలు, మరి ఎక్కువైతే పుల్లగా ఉంటుంది. సో చూడండి ఎంత గలగలయ్యాయి.